పెదారవీడి మండలం హనుమాన్ జంక్షన్ కుంటలో సిద్ధార్థ హైస్కూల్ ఆవరణలో 70వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. పిల్లలకు భరతమాత వేషధారణలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. పాఠశాల 8వ తరగతి విద్యార్థి శ్రావణ్ జాతీయోద్యమంలో నేతల త్యాగాలు వివరించారు. పాఠశాల ఆవరణలో ఆటల పోటీలు నిర్వహించారు. విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో సిద్ధార్థ హైస్కూల్ చైర్మన్ చెన్నారెడ్డి పాల్గొన్నారు. ముందుగా ఇక్కడికి వచ్చేసిన అతిథులకు, ప్రధాన ఉపాధ్యాయులకి, ఉపాధ్యాయుని ఉపాధ్యులకు, నాతోటి విద్యార్థిని విద్యార్థులకు 70వ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 1950 జనవరి 26న రాజ్యాంగం అమలులోకి వచ్చినందున మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. ఆనాటి పరిస్థితులకి ఈనాటి పరిస్థితులకి ఎంతో వ్యత్యాసం ఉంది. ఆనాడు బ్రిటిష్ వారి బానిసత్వంలో ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాము. ఈనాడు మాత్రం మన దేశం యొక్క రాజ్యాంగం అమలులోకి తెచ్చుకొని మన దేశాన్ని పరాయి పాలన నుంచి మన దేశాన్ని మనమే పరిపాలించుకునే విధంగా రాజ్యాంగాన్ని రూపొందించారు. ఎన్నో వెనుకబడిన వర్గాల కోసం కీర్తి చేతులైన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగాన్ని 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల్లో పూర్తి చేశారు.